హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట క్యారెట్తో హల్వా చేస్తాను. వెరైటీగా చూపిస్తాను. క్యారెట్ హల్వా మనం ఈజీగా చేసుకుందాం. తురమడం ఇవన్నీ టైం పడుతుంది కదా, తురమకుండా ఈజీగా చేసే విధానం చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు, క్యారెట్ నీట్గా కడుక్కొని ఇలా తొక్క తీసుకొని ఇలా ముక్కలు కోసుకోండి. దీన్ని నేను ఒక కేజీ క్యారెట్ తీసుకున్నాను. దానికి నేను ఒక 300 గ్రాములు పంచదార షుగర్ వేస్తాను. ఇంకా ఎక్కువ తీపి కావాలంటే మరొక 100 గ్రాములు వేసుకోండి. లేదు అంటే సరిపోతుంది స్వీట్, ఎందుకంటే క్యారెట్ చాలా స్వీట్గా ఉంటుంది. అందుకోసం కేజీ క్యారెట్, 300 గ్రాముల షుగరు, కిస్మిస్ ఒక 50 గ్రాములు, జీడిపప్పు ఒక 100 గ్రాములు, యాలకుల పొడి ఒక 15 యాలకులు తీసుకున్నాను, బాదము ఒక 10 తీసుకున్నాను. ఇలాగా నీటిలో వేడి నీటిలో నానబెడితే ఇలా పప్పులాగా అవుద్ది. మనం చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. ఘీ ఒక 50 గ్రాములు, మరగబెట్టిన ఒక గ్లాసుడు పాలు ఇవ్వండి. హాఫ్ లాగా అయినట్టు మరిగించాను, బాగుంటాయి. ఆ మాత్రం పాలు వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనకి క్యారెట్ కొంచెం నిల్వ ఉండాలి కదా, ఒక 1 రోజులు ఇలా బయట ఉన్న ఉంటుంది. పాలు కొంచెం బాగా మరిగించి కొంచెం పాలు వేసుకుంటే చాలు, అది క్రీమ్ లాగా మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేయ విధానం చూపిస్తాను. ఇది ఈజీగా చేయడం అన్నాను కదా, కుక్కర్లోని మనం తీసుకున్న ఒక 40 గ్రామ్స్ వేద్దాం. ముందు 10 గ్రాములు ఉంచుదాము. ఇది నెయ్యి వేసాను, దీంట్లో మనం బాగా నీట్గా కోసి ఉంచుకున్నాం కదా. ఈ క్యారెట్ ముక్కల్ని వేయాలి. ఇది వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఉన్న కడే మనకు సరిపోతుంది, వాటర్ రేట్ వేయక్కర్లేదు. దీనికి మనం ఒక 2 విజిల్స్ వేయిద్దాము వెంటనే. మీడియంలో మనకు పెట్టుకొని 2 విజిల్స్ వేయించాక అప్పుడు మళ్ళీ చూద్దాం, బాగా మెత్తగా అయిపోతుంది. క్యారెట్ విజిల్ వేసింది కదా, పక్కన చల్లారుతుంది, చల్లారాక అది మ్యాష్ చేసుకుందాం. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకుందాం. పెట్టాం కదా, ఇది వేడెక్కుతుంది. కొంచెం ఒక 2 టీ స్పూన్లు ఘీ వేద్దాం. కేజీ తీసుకున్నాను కదా, నేను 1/2 కప్ వేసుకున్నాను. మీకు ఎందుకంటే అంత కాజు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది ఎక్కువ వేసుకున్నా కూడా. ఇది కొంచెం రెడ్గా వచ్చే వరకు మనం వేయిద్దాం. ఇలాగా చూసారు వచ్చేస్తుంది రెడ్గా. కాజు వేయుతున్నప్పుడే మనం ఇందులో కిస్మిస్ కూడా 1/4 కప్పు, బాదం వేడి నీటిలో నానబెడితే మనకి ఈజీ తక్కువ వస్తుంది. ఇవ్వండి ఇలా పప్పులు సన్నంగా కట్ చేసుకోండి, బాగుంటుంది. ఇంకా మీకు ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలన్నా మనం వేసుకోవచ్చు. నేను ఎక్కువగా ఇది వేసుకుంటాను క్యారెట్ హల్వాలో మాత్రం. ఇవ్వండి ఇలా వేయించి పక్కనే ఉంచుదాం. ఇది క్యారెట్ చల్లారాక మ్యాష్ చేసుకుందాం. ఇవి వేగిపోయి పొయ్యి ఆఫ్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేశాను కదా, చూడండి ఇందులో ఉంటాయి చక్కగా, ఎంత బాగా అయ్యాయి. ఇక ఇలా అంటే మెత్తగా అవుతుంది చూసారా, ఇలా ఇలా చిదుతాయి. ఇలాగే అయిపోతుంది, ఎంత ఈజీ చూడండి. మనం ఇది కోరేమంటే మనం గ్రేప్ చేయడానికి చాలా టైం పడుతుంది, మళ్ళీ అది నేతులు వేపాలి. ఇప్పుడు నెయ్యి వేసి మనం ఉడికించాం కదా, బాగుంటుంది. ఇది బాగా ఇలాగా పప్పు గుత్తుతో కానీ దేనితో కానీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మనం మ్యాష్ చేసుకుందాం. ఇవ్వండి క్యారెట్ మ్యాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మరిగించిన పాలు ఉన్నాయి కదా, కొంచెం మేగడతో ఉంటే వేసుకోండి, బాగుంటుంది. చాలు కొంచెం పాలు సరిపోతాయి, కొంచెం క్రీమ్ లాగా ఉంటుంది, అందుకోసం టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసాము. ఇప్పుడు మనం వేసుకుందాం పంచదార వేసుకుందాం, షుగరు. మన స్వీట్ బట్టి వేసుకోండి. నేను కేజీ తీసుకున్నాను కాబట్టి 250 గ్రాములు, 300 తీసుకున్నాను. కొంచెం చూసి వేద్దామని 250 వేసాను. ఇది మనం ఇలాగా అడుగు అంటకుండా ఇలా కలుపుతూ ఉందాం. ఇందులో మా ఇప్పుడు మీకు ఇది నేను టిప్తో చేస్తున్నాను,
ఇది చూసారా ఎంత ఈజీ క్యారెట్ మనకి మ్యాష్ అయిపోయింది కదా. ఇది టిప్పు, ఈజీగా చేసే పద్ధతులు మీరు కూడా పాటించి చేయండి. ఇంకా మనం దీంట్లో ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవ్వడానికి ఎండు కొబ్బరి కూడా నేను వాడతాను ఎప్పుడూ, అది కూడా మీకు చూపిస్తాను. ఇది కొంచెం ఇలా తిప్పుదాము, ఫుల్ మీడియం పెట్టండి, ఎక్కువ ఫుల్ కాకుండా సిమ్లో కాకుండా, ఎందుకంటే మన క్యారెట్ ఆల్రెడీ ఉడికింది కదా, కొంచెం దగ్గర పడడానికే కాబట్టి మీడియం పెట్టుకొని ఇలాగ ఒక 5 మినిట్స్ ఇలా తిప్పుదాము. తిప్పితే దగ్గర పడుతుంది, అప్పుడు ఇంకా కొబ్బరి అన్నీ వేద్దాం. కేజీ క్యారెట్కి 1/4 కేజీ షుగర్ వేసుకోండి. ఒక పెద్ద గ్లాసుడు 250 గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది. నాకు సరిపోయింది, నేను స్వీట్ చూశాను చాలా టేస్ట్గా ఉంది. దీంట్లో సాల్ట్ వేయం కదా, అందుకే కొంచెం స్వీట్ కరెక్ట్గా వేసుకోవాలి. అల్వాళ్ళు ఇటుకి సాల్ట్ వేయము, పాయసం లాంటి వాటికైతే సాల్ట్ వేస్తాం. ఇది చూసారా దగ్గర పడుతుంది, ఇంకా మరొక 5 నిమిషాలు మనకి దగ్గర పడుతుంది. దగ్గర అయ్యాక ఇప్పుడు 3 నిమిషాలు అయింది కదా, కొంచెం నెయ్యి వేద్దాం. ఎక్కువ అక్కర్లేదు, ఒక 2 టీ స్పూన్లు మళ్ళీ వేయండి, ఉంచాం కదా ఆ నెయ్యి. ఇప్పుడు 1-2 నిమిషాలు దగ్గర పడుతుంది, అంతవరకు మళ్ళీ ఇలా కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది చూసారా ఇలాగ అవుతుంది. ఇలాగ అంచు మనం ఇలాగ అనేటప్పుడు అడుగు అంటకుండా ఉండాలి, అప్పుడు తయారవుతున్నట్టు. క్యారెట్ చాలా మంచిది కదండి, మామూలు కూరల్లో తినమంటే కొంతమంది చిన్నపిల్లలు తినరు. ఇలా కొంచెం షుగర్లో వేసి ఇలా చేయడం వల్ల ఎక్కువ క్యారెట్ తింటే కంటికి మంచిది, ఏ విటమిన్ అన్నీ ఉంటాయి, హెల్దీ కదా అందుకోసమని. మళ్ళీ మనకి షుగరు అంటే షుగర్ హెల్దీ ఏంటి అంటున్నారు అంటారు మీరు, కాకపోతే పిల్లలకి కొంచెం షుగర్ కూడా మనం పెట్టాలి. వాళ్ళకి అన్ని రకాలవి వాళ్ళకి ఉపయోగపెట్టు మనం చేయాలి కదా. షుగర్ వల్ల కూడా పిల్లలకి మంచి హెల్త్ కూడా బాగుంటుంది, మరీ ఎక్కువ పెట్టింది కదా. ఇప్పుడిప్పుడే వాళ్ళు తింటారు కాబట్టి ఇలాంటి టేస్ట్ తినిపిస్తే వాళ్ళు క్యారెట్ క్యారెట్కి అలవాటు పడతారు. ఇప్పుడు మనం చెప్పాను కదా వేరే టేస్ట్ అని, ఈ కొబ్బరి ఎండు కొబ్బరి నేను వేస్తాను. ఇప్పుడు కొంచెమే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇలాగ కలుపుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, అయింది కదా. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుందాం. 15 యాలకు నేను తీసుకున్నాను, కొంచెం షుగర్ వేసి మిక్సీలో పౌడర్ చేశాను, యాలకు పొడి వేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ ఇలాగ వేసి కలుపుతాము. ఇందులో ఉన్నవి కూడా ఇందులో వేసేయండి, బాగుంటుంది. ఇది బాగా కలిపి 1 నిమిషం ఇలా కలిపితే ఈ అన్నిటికీ ఇవి యాడ్ అవుతుంది టేస్ట్. చూసారా మనకి అడుగు అంటకుండా ఇలా రావాలి. వస్తే మన క్యారెట్ హల్వా రెడీ అయినట్టు. ఇది బయట ఉంచినా కూడా 10 డేస్ ఏ పాడవకుండా చాలా బాగా ఉంటుంది. బాక్స్లో పెట్టించుకుంటే స్టీల్ బాక్స్లో, క్యాంపులు గట్ట వెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్తే పిల్లలు ట్రైన్లో అట్లా కూడా ఉపయోగపడుతుంది, చాలా బాగుంటుంది. టైం పాస్ కూడా అవుతుంది కదా, పిల్లలకి ఇష్టంగా తింటారు. క్యాంప్ కూడా తీసుకెళ్ళచ్చు, ఎందుకంటే పాడవదు కాబట్టి. అన్నీ మనం నెయ్యి వేసాం, తక్కువ పొడిగా ఉంది కదా. ఇప్పుడు మనకి క్యారెట్ హల్వా రెడీ అయింది, డిష్ అవుట్ చేసుకుందాం. ఇందులో డిష్ అవుట్ చేసుకున్నాం కదా, కొబ్బరి కొంచెం ఇలా వేసుకుందాం, డ్రై ఫ్రూట్స్ ఇలాగా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెట్టండి. స్వీట్ అని మానేయకుండా అప్పుడప్పుడు పెడతాం కదా, ఎప్పుడు చేసాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేసి, అన్ని డ్రై ఫ్రూట్స్ కదా బాగుంటాయి, పిల్లలకి మంచి ప్రోటీను మాంసకృతులు అన్నీ వస్తాయి చూడండి. ఇలాగా మీరు కూడా డిష్ అవుట్ చేసుకొని పిల్లలకి పెట్టండి. క్యారెట్ హల్వా రెడీ అయింది. ఈ వీడియో మీరు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.